ఈ గ్రామం ముఖ్యమంత్రి గారి రాకతోని పులకించిపోతా ఉన్నది. ఇవాళ గ్రామ ప్రజల్లో ఎన్నో ఆశలు, ఎంతో ఆనందం. ఈ రాష్ట్రాన్ని సాధించిన మా కేసీఆర్ ఇవాళ మా గ్రామానికి వచ్చారనేటువంటి ఆనందం. జనరల్గా ఎవరమైనా ఊరు పేరుతోని గౌరవం పొందుతాం. మీది ఏ ఊరు అంటే సిద్దిపేట అంటాం, సంగారెడ్డి అంటాం, లేదా మెదక్ అంటాం. కానీ ఈ గ్రామస్తులు మాత్రం మీది ఏ ఊరు అంటే మాది కేసీఆర్ గారి ఊరు అని గర్వంగా గొప్పగా చెప్పుకునేటువంటి గ్రామం. గ్రామం మనకు వ్యక్తులకు పేరు తెస్తే ఈరోజు ఈ గ్రామానికి, ఈ రాష్ట్రానికే పేరు తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఇవాళ ఈరోజు ఈ గ్రామ ప్రజలు ఎంతో ఆశ, ఈ చింతమడక ఇక ఈ రాటి కేసీఆర్ రాకతో చింతలు లేని గ్రామంగా ఈ చింతమడక మారుతుంది అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మరి మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామం నాకు బాగా తెలుసు, నేను ఆ రోజు ప్రత్యక్షంగా కూడా చూశాను. మన కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు జిట్టని పోషవ కానీ, ఇక్కడ ఎంతోమంది పెద్దలు నారాయణ రెడ్డి గారు కానీ ఆ రోజు నాకు ఊర్లో నుంచి ఫోన్లు చేసినారు. కేసీఆర్ గారిని నిమ్స్ ఆసుపత్రిలో దవాఖాన మీద చూస్తూ ఉంటే ఊర్లో ఒక్క ఇంట్లో కూడా పొయ్యి వెలుగుతలేదు, కళ్ళల్లో నీళ్లు ఆగుతలేవు, ఈ గ్రామంలో కనీసం నోట్ల ముద్ద పెట్టలేదు, చింతమడక గ్రామం అంతా కూడా చిన్నపోయిందని చెప్పి ఆ రోజు నాకు ఏడుస్తూ ఈ గ్రామం నుంచి ఫోన్లు వస్తూ ఉంటే నాకు ఆ రోజు గుర్తొస్తేనే మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే గ్రామం అంతా కూడా అయ్యో మా బిడ్డ ఈ తెలంగాణ కోసం పోరాడుతుండని మొత్తం గ్రామం అంతా కూడా కేసీఆర్కు బాసటగా అండగా ఉన్నటువంటి గ్రామం ఈ చింతమడక గ్రామం. మరి నిజంగా చెప్పాలంటే ఈరోజు కేసీఆర్ గారికి నేను గ్రామం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ వారికి తెలివందంటూ ఏం లేదు. చింతమడకలోని ప్రతి ఇంచు భూమి తెలుసు, ప్రతి చెరువు తెలుసు, ప్రతి కుంట తెలుసు, ప్రతి మనిషి కూడా తెలిసినటువంటి మనిషి మన కేసీఆర్ గారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ గ్రామంలో అన్ని కార్యక్రమాలు చేయాలని, ఎందుకంటే వారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నా, కరువు మంత్రిగా ఉన్నా, చింతమడకంలో వ్యవసాయం చేసినటువంటి ఒక రైతు బిడ్డ, స్వయంగా ఈరోజు కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతు మన కేసీఆర్ గారు. ఇలా రైతుల కళ్ళల్లో ఆనందం కోసం ఈ రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టును, ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను, చెరువులు, కుంటలను బాగు చేసి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా మారుస్తూ ఉన్నారు. మరి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ఈ 5-6 ఏండ్లు రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ప్రజలు కలలు గన్న బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తూ ఇవాళ తాను పుట్టిన ఊరు, తన స్వగ్రామం చింతమడక ప్రజలకు నేను నా ఆత్మీయతను పంచుతానని ఈరోజు ఆనాడు పెద్దలన్న మాట, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఆ రోజు పెద్దలు అన్నారు. అంటే నేను ఢిల్లీకి రాజైనా నేను పుట్టిన నేలను కన్న తల్లే నాకు స్వర్గం కంటే మిన్న అనేటువంటి మాటను నిజం చేస్తూ తన ఆత్మీయతను పంచడానికి ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. మరి ముఖ్యంగా ఈరోజు రావడమే కాదు, ఇలా గ్రామంలో ఒక్కరింట్లో కూడా పొయ్యి వెలగలే, గ్రామ ప్రజలందరికీ కూడా తానే స్వయంగా భోజనం పెట్టించి గ్రామ ప్రజలతో నేను కలిసి భోజనం చేస్తానని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారే స్వయంగా చెప్పి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు వారికి గ్రామంలో తెలియని విషయం అయితే లేదు. అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత గత 4-5 రోజుల నుంచి గ్రామ ప్రజలతోని, మహిళలతోని, గ్రామ యువతతోని, గ్రామంలో ఉండే రైతులతో మరి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు వారు నా దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ ప్రజలు తీసుకొచ్చినటువంటి విషయాలను, ఎందుకంటే మీరందరూ నాకు చెప్పినటువంటి విషయాలనే ఈరోజు మీ యొక్క ఆలోచన, మీ మనసును ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొదలే చెప్పారు నాకు, గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే విధంగా, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడకుండా బతికే విధంగా చేయాలన్నారు. వారు చెప్పిన మేరకు అధికారులందరూ కూడా ఇంటింటికి వచ్చి మేము సర్వే చేసుకున్నాం. ఆ సర్వే వివరాలు మీరు ఏవైతే మాకు చెప్పారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి